విశాఖ పారిశ్రామిక ప్రాంతం 76వ వార్డ్ గాంధీ నగర్ లో ఓ సెల్ టవర్ ను ఏర్పాటు చేస్తున్నారు. సెల్ టవర్ ఏర్పాటు సమయంలోనే టవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఎవరూ రాకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అదే టవర్ రోడ్డుపైనో లేదో పక్కన ఉన్న ఇంటిపైనో పడి ఉంటే భారీ నష్టం జరుగుండేది. సెల్ టవర్ ఏర్పాటులో సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వలనే ప్రమాదం జరిగిందని ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. నివాసాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయడం ఏంటని కాలనీ సంఘం పెద్దలు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి న్యూపోర్ట్ పోలీసులు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి వీలు లేదని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నష్టం జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. సెల్ టవర్ ఏర్పాటు పనులు నిలిపివేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని కాలనీ వాసులు తెలిపారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రాపర్ పర్మిషన్స్ పంచాయతీ యాక్ట్ ప్రకారం లేకుండా జీవీఎంసీ కమిషనర్ టవర్ ఎరెక్ట్ చేయమని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ ఇచ్చాక సేఫ్టీ నార్మ్స్ ఏవి పాటించకుండా వీళ్ళు టవర్ ఎరెక్ట్ చేయడానికి ప్రయత్నించి ఆ టవర్ ఎరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ పెద్ద టవర్ ఒకటి అమాంతంగా కూలిపోయింది. క్రేన్ కూడా కంట్రోల్ చేయలేకపోయింది. దానివల్ల చాలా ప్రాణ నష్టం జరిగి ఉండేది. దేవుడిదే వల్ల ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇప్పటితో ఇది ఆపి రెసిడెన్షియల్ లొకాలిటీ కూడా రెసిడెన్షియల్ లొకాలిటీ గాంధీ నగర్ లో ఇలాంటి టవర్స్ నిర్మాణం మేము వ్యతిరేకిస్తున్నాం. మేము నేను నిరాహార దీక్ష కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ టవర్ అంటూ మళ్ళీ ఇక్కడ లేపితే నేను ఆ ఫాస్ట్ అంటూ డెత్ నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అందరికీ చెప్తున్నాను, నేను చనిపోయినా పర్లేదు. కానీ ఇక్కడ పట్టుకెట్టి పరిస్థితుల్లో టవర్ ఎరెక్ట్ చేయడానికి వీల్లేదు. ఈ ఉడా ఇచ్చింది, ఈ స్థలం ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు లేఅవుట్ లో. అంతేగాని ఇలాగా టవర్స్ కి లీజ్ కమ్మని చెప్పి చెప్పలేదు. ఇది అన్యాయం, అన్యాయం, అన్యాయం. హైకోర్టు కూడా మాకు నోటీస్ ఇవ్వకుండా స్టే ఇచ్చింది. హైకోర్టు కూడా మాకు నోటీస్ ఇవ్వకుండా గాంధీనగర వాస్తవులకి నోటీస్ ఇవ్వకుండా స్టే ఇచ్చింది. వన్ సైడెడ్ స్టే అంటాను నేను. ఇది అమానుషం, ఇది అన్యాయం, ఇది అన్యాయం, ఇది అన్యాయం. ఆ ఇల్లు నేను 15 సంవత్సరాల కిందట కట్టుకున్న ఇల్లు, భార్య పిల్లలతో నివసిస్తున్నాను. నా ఇల్లుకి ఆనుకొని ఈ టవర్ కన్స్ట్రక్షన్ మొదలైంది. రేపు ఉదయం ఈ టవర్ ఏ మాత్రం ఉన్నా ఏ జరిగినా నా ఇంటి మీద దాని ప్రభావం తప్పకుండా పడుతుంది. నా ఇల్లు నాశనం అయిపోతుంది, కూలిపోతుంది. దయచేసి ఇలాంటి పర్మిషన్లు ఇళ్ళ మధ్య ఇవ్వకూడదు అని నేను ప్రార్థిస్తూ మీకు నమస్కరిస్తున్నాను. ఇది గాంధీనగర్ అండి. గాంధీనగర్ మా పెద్దలందరి తరపు నుంచి మాట్లాడుతున్నాం. దీన్ని ఇంతకు ముందే వీళ్ళు ఎరెక్ట్ చేయడం జరిగింది 2019లో. అప్పుడు జీఎంసీ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి, గుడల్ చైర్మన్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా కూడా మా తాలూకా విన్నపం చేసుకున్న తర్వాత వాళ్ళు జీఎంసీ కమిషనర్ గారు ఆపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ సడన్ గా వచ్చి కోర్టు ద్వారా ఇది తెచ్చాము, ఎప్పుడు పెట్టి తెచ్చారు, ఏమి లేదు ఆ కోర్టులో, ఆ దాని తాలూకా ఎప్పుడు పెట్టి తాలూకా ఏమి లేదు. మామూలు ఏదో కోర్టు నుంచి పేపర్ తెచ్చామని చెప్పేసి పోలీసు బందోబస్తు తెచ్చి మమ్మల్ని ఆపేసి మేము అందరూ కాలనీ అందరూ ఫైట్ చేసినా సరే మమ్మల్ని ఆపి ఇది అరెక్ట్ చేయడం జరిగింది. అయినా సరే మేము కోర్టుకి వెళ్తామని చెప్పేసి చేయాట తెచ్చుకుందామని చెప్పేసి మేము ప్లాన్ చేసాం. ప్లాన్ చేసే లోపు వీళ్ళు అరెక్ట్ చేయడం జరిగింది. ఎరెక్ట్ చేస్తుంటే ఇంత ఘోరంగా ఎక్కడ కూడా ఇంత చేతకాని తాలూకు ఎరక్షన్ అనేది ఇంతవరకు కూడా ఎక్కడ కూడా లేదు. అలాంటిది ఇప్పుడు నిజంగా ఎంతమంది అక్కడ రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ వ్యాన్ కానీ లేకపోతే వెహికల్ కానీ వెళ్తే ఎంతమంది పోతురు. అదే కాకుండా ఈ హౌస్లో 4 ఫ్యామిలీస్ ఉన్నారు. ఆ 4 ఫ్యామిలీస్ కూడా అటు పక్క పడతాయి, ఇటు పక్క పడింది, అటు పక్క పడితే ఏమైపోతాయి, మొత్తం ఫ్యామిలీస్ అందరూ రెడీ అయిపోతారు, పిల్లలతో ఉంటున్నారు. అలాంటిది ఇలాంటి పరిస్థితి అనేది జీఎంసీ కానీ ఉడా కానీ గవర్నమెంట్ కానీ ఏది కూడా ఇలాంటి జన రెసిడెన్సీ కాలనీలో ఎట్టి పరిస్థితుల్లో కూడా
టవర్ అనేది పెట్టకూడదు వితౌట్ రెసిడెన్స్ కాలనీ తాలూకా అనుమతి లేకుండా అనేది ఉన్నది గైడ్లైన్స్ ప్రకారంగా. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఉన్నది కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు, కమిషనర్ కానీ పోలీసులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. అయినా సరే మేము దాని గురించి ఆ కమిషన్ అదంతా రెసిడెన్స్ తాలూకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని తీసి మేము బయట చేయాలనుకునేసరికి ఈ లోపల ఎలక్షన్ చేసి ఇంత ఘోరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా పోలీస్ కూడా అంతా కూడా ఆమె దయచేసి ఇక్కడ ఈ టవర్ ఎలక్షన్ జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నాం. అదర్వైజ్ మేము ఇక్కడ టెంట్ వేసి కూర్చుంటాం. ఇదైన ఆరాధ్యత కాకుండా రామనారాయణ తెచ్చుకోవడం మేము చేయడానికి రెడీగా మా కాలనీ పద్దలందరూ కూడా అందరి మద్దతుతో అందరి సపోర్ట్తో అది జరగడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఎంటర్ అవ్వడం లేదు. అది గత 20 సంవత్సరాల పెట్టి మేము ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇది గూడా కాలనీ మాకు అలౌట్ చేసినటువంటి ఫ్లాట్స్ ఇవి. దీంట్లో శుభ్రంగా మేము బయట కొనుక్కుంటే 10,000 రూపాయలు గజం వచ్చేది, ఇక్కడ 30,000-40,000 రూపాయలు పెట్టి మేము కొనుక్కోవడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్లు వెయిటింగ్ ఉంటాయని, చక్కగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయని, ఇంత ఎక్కువ అమౌంట్ పెట్టి మేము ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కుని నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో ఇక్కడ 2019లో ఇక్కడ టవర్ పెట్టడానికి ప్రయత్నించారు, కానీ అప్పట్లో మేము ఉడా వాళ్ళకి దగ్గర జీవో వాళ్ళందరినీ కలసాలు చేసి దాన్ని కొంత ఆపించగలిగాం. మళ్ళీ వాళ్ళు ఏదో హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నామని చెప్పేసి పోలీసు వారి సహకారం తీసుకుని ఇక్కడ దౌర్జన్యంగా ఇక్కడ మళ్ళీ టవర్ను కూడా ఏర్పాటు చేయడానికి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. మాకు మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుందామని మా యొక్క బాధని కోర్టు వారికైనా తెలుద్దామనే ఆలోచనతో మేము వారి యొక్క డాక్యుమెంట్లు మేము అడిగితే మాకు కావాల్సిన డాక్యుమెంట్లు కూడా ఇంతవరకు వాళ్ళు సబ్మిట్ చేయలేదు. దానివల్ల మేము కోర్టుకు వెళ్ళడానికి కూడా మాకు అన్ని విధాలుగా ఇబ్బందిగా పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇక్కడ నిజంగా గవర్నమెంట్ వారి టవర్ నిర్మించడానికి కూర్చుంటే అందుకు కావాలి డాక్యుమెంట్ అయినా మాకు ఇస్తే ఆ కాగితాలు అయినా పట్టుకుని మేము కూడా కోర్టుకు వెళ్ళి మా యొక్క బాధలు కోర్టు వాళ్ళకి తెలియజేసుకుని ఈ మీద స్టే తెచ్చుకోవడానికి మేము ముందుగా ప్రయత్నిస్తాం. అందుకు పోలీసు వారి సహకారంతో ఆ కాగితాలు మాకు ఇవ్వవలసిందే కోరుతున్నాం. అంతవరకు ఈ టవర్ యొక్క కన్స్ట్రక్షన్ ఆపి ఇక మీద ఎటువంటి ప్రమాదం జరగకుండా ఈరోజు ఇక్కడ చూశారు టవర్ సుమారు 120 అడుగులు టవర్ ఇక్కడ నిర్మించాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగా నిర్మాణం జరుగుతున్న సమయంలో అది స్లిప్ అయి కింద పడిపోయి ఇవాళ ప్రమాదం జరగకుండా ఉంది. మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ కానీ మినిమం అన్క్వాలిఫైడ్ పర్సన్స్ పెట్టి అన్క్వాలిఫైడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ. దాన్ని ఇక్కడ వేసిన స్లాబ్ను కూడా గత 2 రోజులు 3 రోజులు స్లాబ్ వేసి అదే స్లాబ్ చేత కవరమ్మ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల సరైన మినిమం 15-20 డేస్ దాన్ని క్యూరింగ్గా ఉంచాలి. అటువంటి క్యూరింగ్ ప్రికాషన్స్ కూడా తీసుకోకుండా ఎటువంటి గైడెన్స్ కూడా లేకుండా అన్నిటిని కూడా అలా వెయిట్ చేసి ఇక్కడ నిర్మాణం చేస్తారు కనుక దీన్ని తక్షణం మీద నింపివేసి మేము కోర్టు ద్వారా మేము చేయించుకునే వరకు నిలకొవలసింది. మేము పోలీసు వారిని జీఎంసీ వారిని ఉడవారిని కూడా మేము అందరం కూడా కలెక్టర్ వారిని కూడా మేము వినిపించడం జరుగుతుంది. ఇక అలా కాకుండా ఇలా దౌర్జన్యంగా నిర్మాణం కానీ చేపడితే కాలనీ వాళ్ళందరూ కూడా నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనకాడమని ఇవాళ ఈ పత్రిక ముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పరిమితించారా అక్కడ ఏ కండిషన్లో ఉందో చూసారా లేదా ఇది మాత్రం మాకు తెలియాలి. అది జీఎంసీ వారు చూడకుండా మరి ఏమన్నా దేనికన్నా కప్పులు పడిచ్చారేమో అని అనిపిస్తుంది. ఏ కాగితాలు లేకుండా చేసామో కడతాం అంటే మాత్రం బాగోదు. ఇంకో ఇది ఇదే కానీ కంటిన్యూగా జరిగితే మాత్రం ఎటువంటి ఇది మా చాలా గట్టిగా చెప్తున్నాం కాలనీ వాళ్ళ తరపు నుంచి. ఇక్కడ గాంధీనగర్ నివాసంలో ఉన్నటువంటి ప్లేసుల్లోన టవర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది 2019లో ఇది నిర్మాణం చేసేటప్పుడు మేము అందరం స్పందించి దాన్ని ఆపడం జరిగింది. జీజీఎంసీకి ఉడాకి అందరికీ కలెక్టర్ గారికి అందరికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ నెపంలో ఆ ఆయన తర్వాత ఏవో తప్పు డాక్యుమెంట్లు సృష్టించి కోర్టు నుండి స్టే తెచ్చామని చెప్పి స్టే తెప్పించి పోలీస్ ప్రొడక్షన్ తోటి ఇక్కడ భయభ్రాంతులు చేసి పోలీసులు పెట్టి భయభ్రాంతులు చేసి ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. మేము అప్పటికీ స్పందించి అందరికి చెప్పడం జరిగింది. చెప్పినప్పటికి కూడా అక్కంత అరెస్ట్ చేస్తాము, పోలీసులు దౌర్జన్యం చేస్తారని టైప్గా చేసి మాకు ఇక్కడంతా భయభ్రాంతులు చేసి పోలీస్ ప్రొడక్షన్ పెట్టి ఈ టవర్ తరఫు వాళ్ళు నిర్మాణం చేస్తున్నారు. అది చాలా తప్పుడు పద్ధతి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికి కూడా వాళ్ళు వినకుండా ఇక్కడ టవర్ నిర్మాణం చేయడం జరిగింది చేస్తున్నారు. ఆ టవర్ నిర్మాణం చేసే కార్యక్రమంలో వితౌట్ సేఫ్టీ పర్పస్ సేఫ్టీగా చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసేసి అది టవర్ ఇక్కడ 30 అడుగుల టవర్ ఇక్కడ పడిపోవడం జరిగింది, కూలిపోవడం జరిగింది. దాన్ని ఇప్పటికైనా
అధికారులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ చూసి కరికరించి ఇక్కడ ఈ టవర్లో ఈ టవర్ ఇక్కడ నిర్మాణం చేయించకంట ఉంచాలని చెప్పేసి కలెక్టర్ గారికి తర్వాత మెయిన్ కమిషనర్ జోనల్ కమిషనర్ గారికి కూడా వాళ్ళకి కూడా వినిపించుకుంటూ నేను సార్.